విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆది సంఘం ఆది సంఘం అని చెప్తాం ఆది సంఘం అంతా ముందుకు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యారు సంఘం ముందుకు వెళ్ళింది లోగో సంఘంలో నూతనంగా చేర్చబడిన మనందరం పరిశుద్ధులంగా చేర్చబడ్డం మనందరం కూడా ఈ సంఘంలో పాలి భాగస్థులు కావాలి ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము సంఘ పరిచర్యలో సహకారులు సంఘ పరిచర్యలో సహకారులు సంఘ పరిచర్యలో సహకారులు ఏ పనైనా ఒక్కరి వల్ల అవ్వదు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి ఒక్కడే కట్టుకుంటాడు ఇల్లు అంతా ఏ పనైనా అందరూ భాగస్వామ్యం కావాలి ఇంజనీర్ కావాలి అలాగే మేసన్ కావాలి కార్పెంటర్ కావాలి అందరూ తలొక చేయి వేస్తేనే ఇల్లు కట్టబడుతుంది సంఘం ఆత్మీయంగా కట్టబడాలంటే పాస్టర్ గారు పాస్ట్రమ్ గారు వల్ల అవదు ప్రతి ఒక్కరు కూడా పాలి బాగస్తులే దేవుడు పదహారు వారాలుగా మనం ధ్యానం చేశాం మనందరి పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి అంత ప్రేమ ఉన్న దేవునికి తిరిగి ఏం వ్యక్తపరుస్తున్నాం దేవునికి మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం ఎలా జీవిస్తున్నాం అనేది ఈరోజు చాలా విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం క్లుప్తంగా కొద్ది నిమిషాల్లో సంఘ పరిచర్యలో సహకారులు ఆది సంఘం కట్టబడిందంటే కొంతమంది అలా నిలబడ్డారు నాకు చాలా ఇష్టమైన వారు ఎవరంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు తర్వాత అపోస్తున్న పౌలు అపోస్తున్న పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడు గలతి ఎఫెస్సి కొరింది తెస్లోనిక రోమ మొదలగు ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తే అన్యులు విగ్రహారాధికులు యూదులు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అక్కడ సంఘం కట్టబడింది ప్రైజ్ బీ టు గాడ్ దేవునికి మహిమ కలుగును గాక విజయవాడలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా ఛాలెంజింగ్ సవాలుతో కూడిన డెసిషన్ మేము తీసుకొని మూడు నెలల క్రితం ముందుకు వస్తే భయం వేసింది దేవుడు చెప్పాడు దేవుడు చెప్పింది చేయాల్సిందే ఎన్ని ఆటుపోట్లున్నా దేవుని మాట తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మూడు నెలల్లోనే దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు అనుగ్రహించాడు ఇది దేవుని చిత్తము దేవుని ఏర్పాటు అట్లాగే ఆది సంఘం కూడా అపోస్తున్న పౌలు సేవ చేశాడు అంటే బిహైండ్ ద సీన్ బిహైండ్ ద కటెన్ చాలామంది వర్క్ చేశారు అందరూ సంఘంలో పాలి భాగస్తులుగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సంఘ పరిచర్యలో సహకారులు మొదటిది ఏడుగురిని జ్ఞాపకం చేస్తాను చాలా క్లుప్తంగా ఏడుగురిని జ్ఞాప సెవెన్ మెంబర్స్ ఏడుగురిని మీకు జ్ఞాపనం చేయాలని నాశపడుతున్నాం ఎవరెవరు సంఘ పరిచర్లో సహకరించారు చాలామంది ఏంటంటే వచ్చి కూర్చొని వాక్యం విని అందరితో కనిపించి వెళ్ళిపోతారు నాదేం లేదనుకుంటారు ఎవ్రీ బిలీవర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద చర్చ్ ప్రతి ఒక్కరు కూడా ఈ బాడీలో చేయి పని చేయి చేయాలి కాలు పని కాలు చేయాలి కన్ను కన్ను పని కన్ను చేయాలి హార్ట్ తన పని ఏ అవయవము తన పని తాను చేసుకుంటూ వెళ్తేనే హోల్ బాడీ ఫంక్షన్ అవుతుంది ఈ సంఘంలో కూడా మీరందరూ కూడా ప్రతి అవయవంగా మీరు పనిచేయాలి పాలి భాగస్తులు కావాలని పరిశుద్ధ ఆత్మ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు సంఘ పరిచయలో సహకారులు మొదటిగా చూడండి అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో చూస్తే పౌలు ఏదెన్స్ నుండి బయలుదేరి కొరిందునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదిని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను అక్కడ అపోస్తున్న పౌలు పరిచర్యలో అద్భుతంగా సహకరించిన వారు చాలామంది ఉన్నారు మొదటిగా మీకు చూపిస్తున్నాను ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరంటే అకుల్లా ప్రిస్కిల్లా అద్భుతంగా పౌలు పరిచర్యలో సహకరించిన ఒక కుటుంబం వాళ్ళేమి పెద్ద పాస్టర్స్ కాదు వాళ్ళేమి ట్రైన్డ్ పీపుల్ కాదు వాళ్ళేమి థియోలాజియన్స్ కాదు వాళ్ళు పెద్ద జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు అకుల్లా పిస్కిల్లా ఎప్పుడైతే అపోస్తున్న పౌలు కొరింది అనే ప్రాంతానికి వెళ్ళాడో కొరిందీకి వెళ్ళిపోయి అక్కడ కొరిందీలో పౌలుకి వెనకాల నిలబడి అకుల్లా పిస్కిల్ల సంఘాన్ని కట్టడానికి ఎంతగానో సహకరించారు పౌలు మొత్తము సంవత్సరంన్నర పద్దెనిమిది నెలలు కొరిందీలో ఉంటే పౌలుతో ఉండిపోయారంతే పౌలు ఏం చెప్తే మేము చేస్తాం చూడండి నెక్స్ట్ వెళ్ళండి మూడో వచ్చినాం చూడండి వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయుచుండ్రి పౌలు వృత్తి ఏంటంటే డేరాలు కుట్టడం టెంట్ మేకింగ్ వీళ్ళ పని ఏంటి హక్కుల్లో పిసికిల్లా కూడా డేరాలు కుట్టడమే ఇద్దరు వృత్తి ఒకటే అట్లా కలిసిపోయారు ఇంకోటి దేవుని సంఘం కొరిందీలో కట్టబట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు కురింది అంటే విగ్రహారాధన కొరింది అంటే వ్యభిచారం కురింది అంటే హేయమైన క్రియలు జరిగేది అనమాట కొరింది అంటే ఇలాంటి భయంకరమైన విగ్రహారాధన పట్టణంలో దేవుడు పౌలు ఒక్కడే చేయలేడండి పౌలు ఒక్కడే సువార్త ప్రకటించలేడు ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఒక్కరే సేవ చేయడం చాలా కష్టం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు లోన్లీగా ఫీల్ అవుతారు ఒంటరిగా ఫీల్ అవుతారు పౌలు సేవ చేశాడంటే వెనకాల కుటుంబం నిలబడింది వాళ్ళు ఎవరంటే అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం భార్య భర్త నిలబడితే సంఘంలో సంఘం ఆత్మీయంగా కట్టబడుతుంది ప్రైజ్ ద లాడ్ కొన్ని కుటుంబాలు సంఘంలో ఉండాలి అకుల్లా ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకునేవారు కానీ పౌలు పరిచర్లో సంఘం కట్టబడే విషయంలో వారు ఎంతగానో సహకరించారు బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటో తెలుసా వీళ్ళంట పౌలు చెప్పాడంట నేను కొరిందీలో నా సేవ అయిపోయింది నేను ఎఫ్ఎస్ వెళ్తున్నాను ఎఫ్ఎస్ విగ్రహారాధన పట్టణం అది అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలని చెప్పాడంటే ఎవరు పౌలు అక్కుల ప్రిస్కుల వీళ్ళు ఏం చేశారు తెలుసా తట్ట బొట్ట మొత్తం సర్దుకొని మేము కూడా నీతో పాటు మేము ఎఫ్ఎస్ మేము వచ్చేస్తాం సువార్త నిమిత్తం మకామ్ కూడా మార్చేశారు సువార్త నిమిత్తం ఊరు కూడా మారిపోయారు వాళ్ళ ధ్యాస ఒకటే దేవుణ్ణి వారు ప్రేమించారు దేవుని సేవ చేయాలి దేవుని కోసం మేము జీవించాలి సంఘ వ్యాప్తిలో సంఘం కట్టబడే విషయంలో మేము కూడా పాలి భాగస్థులు కావాలి పరలోకరాజ్యం వెళ్ళిన తర్వాత బ్యాంకులో ఎంత దాచారు ఎంత గోల్డ్ మిగిలింది దేవుడు ఇవేమి అడగడు నా కొరకు ఎన్ని ఆత్మలు రక్షించావు లోగో సంఘంలో నువ్వేం చేశావు లోగో సంఘ రాజ్య వ్యాప్తిలో లోగో సంఘం ఎవరిది జాన్ విజయ్ కుమార్ది కానే కాదు జాన్ విజయ్ కుమార్ ఒకరోజు దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ సంఘం దేవునిది దేవుడు వచ్చే వరకు కూడా సంఘం నిలబడుతుంది మధ్యాకాశంలో సంఘం ఎత్తబడినప్పుడు అక్కడ మనం మళ్ళీ కలుసుకోవాలి సంఘం దేవునిది ప్రతి ఒక్కరు కూడా పాలి భాగస్తులు కావాలి ఆ దినాన వాళ్ళకి ఎంత నమ్మకత్వం అంటే అక్కుల్లా పిసికిల్లా మకాం మార్చేశారు పౌలు గారు మీరు ఒక్కరు ఎలా వెళ్తారు ఎఫ్ఎస్లో మీరు అయిపోతారు మేము కూడా వస్తాం మా వృత్తి డేరాలు కుట్టుకోవడం పర్వాలేదు అక్కడ కూడా చేసుకుంటామని చెప్పి దేవుని సేవ నిమిత్తం ఇక్కడి నుంచి మొత్తం ఎఫ్ఎస్ వెళ్ళిపోయారు పౌలుకి సంఘం కట్టబడే విషయంలో సహకరించారు మచిలీపట్నంలో నాకు తెలిసిన కుటుంబం ఆయనేమో లెక్చరర్ తన భార్య ఏమో స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళిద్దరు పనిచేసేవాళ్ళు సాయంత్రం అయిపోయిన తర్వాత మారుతి ఎయిట్ హండ్రెడ్ చిన్న కారు ఉండేది వాళ్ళకి ఆ కారులో వారిద్దరూ బయలుదేరి మచిలీపట్నం నుండి మంగినిపూడి అని బీచ్ మత్స్యకారులు చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళని చూడటానికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా వాసన కంపు కానీ భార్య భర్తల్లో లెక్చరర్ గవర్నమెంట్ లెక్చరర్ భార్య ఏమో పెద్ద స్కూల్ సొంత స్కూల్ ప్రిన్సిపల్ సాయంత్రం వారిద్దరూ వెళ్ళిపోయి అక్కడ యేసు ప్రభు వార్త చెప్పేవాళ్ళు ఆ గ్రామాలకు నన్ను పిలిచారు ఆయన లెక్చరర్ గారు మా నా నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ ప్రిన్సిపల్ గారు నాకు చెప్పారు ఆ లెక్చరర్ గారు నాకు చెప్పారు ఎంత వాళ్ళు ప్రయాసపడ్డారో చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళు ఏం పాస్టర్స్ కాదు ట్రైన్డ్ పీపుల్ కాదు కానీ దేవుడు వారి హృదయంలో భారం పెట్టాడు దేవుని పనిమేం చేయాలి వాళ్ళకి లక్షలు వస్తున్నాయి డబ్బు ఉంది వాళ్ళకి అయినా దేవుని పని పనిమేం చేయాలి సంఘం కట్టబడాలని వెళ్ళి ప్రతి సాయంత్రం వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఈ రోజున మంగినిపూడి బీచ్లో ఇరవై నాలుగు సంఘాలు కట్టబడినాయి ప్రైజ్ ద లాడ్ పాస్టర్స్ కాదు సామాన్యమైన విశ్వాసులే సువార్త ప్రతి విశ్వాసి బాధ్యత చాలాసార్లు మన అపోహ రాంగ్ అండర్స్టాండింగ్ పాస్టర్ గారి పని అండేది పాస్టర్ గారు చేసుకుంటారు పాస్టర్ గారు ఒక్కరి సువార్త ఎలా ప్రకటిస్తారు విజయవాడలో ఇరవై నాలుగు లక్షల మంది జనాభా వెయ్యి చర్చిలు ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం కలిపి యేసు ప్రభు నమ్ముకున్నది ఎంత అంటే రెండు లక్షలే దాంట్లో విశ్వాసులు ఎంత అంటే లక్ష మంది ఉంటారేమో ఇంకా ఇరవై లక్షల మంది సుమారు యేసుప్రభుని తెలుసుకోలేదు మన బాధ్యత ఏంటి ఎప్పుడు మన జాబ్స్ మన సంపాదన మన ఆరోగ్యము మన పిల్లలు ఇదే మనం ఆలోచిస్తున్నాం కానీ దేవుని సంఘం కట్టే విషయంలో పాలి భాగస్థలం కావట్లేదే ఉదయకాల సమయంలో అపోస్తున్న పౌలు సంఘం కట్టాడు అంటే వెనకాల ఎవరు నిలబడ్డారంటే ఒక అద్భుతమైన కుటుంబం వాళ్ళ గురించి చూడండి ఏం చెప్పాడు నా సొంత మాటలు కాదు లేఖనాలు చూద్దాం రోమీలు రాసిన పత్రిక రోమా పదహారో అధ్యాయము బౌల అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు ఈ ఫ్యామిలీ దిస్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ అంటున్నాడు చూడండి రోమా పదహారో అధ్యాయము మూడో వచ్చినము క్రీస్తు వేసినందు నా జత పని వారైన అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి బా తెగించే విశ్వాసం లేరండి ఈరోజు షెట్ నలగకూడదు చీర నలగకూడదు ఇస్త్రీ నలగకూడదు ఏసీ ఉండాలి ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అయిపోవాలి త్వరగా ఈ రోజుల్లో తెగించే విశ్వాసం లేరి దేవుని కోసం పౌరుషం కలిగిన విశ్వాసం లేరి ఆత్మల మంట కలిగిన విశ్వాసం లేరి చాలాసార్లు ఎప్పుడూ దేవుని నుంచి పొందుకోవాలని ఇన్కమింగ్ ఆలోచిస్తున్నాం కానీ వాట్ ఆర్ వాట్ ఐమ్ ఐ గివింగ్ టు ద లాడ్ నేను దేవునికి ఏమిస్తున్నాను ఇస్తే సరిపోతుందా సువార్త ప్రకటించద్దా నశించిపోతున్నారు కదా ఎండలకి కరోనాకి అలాగే అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం యాక్సిడెంట్స్కి సూసైడ్స్కి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంత బాధ హృదయం తరుక్కుపోతుంది మన బాసర ట్రిపుల్ ఐటీలో ఒక పాప దీపిక నెక్స్ట్ రోజు ఇంకో పాప చిన్న చిన్న పిల్లలు యంగ్ గర్ల్స్ పైనుంచి దూకటం ఆత్మహత్య చేసుకోవడం ఎమోషనల్గా తీసుకునే డెసిషన్స్ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత బాధపడుతున్నారో వాళ్ళు అసలు దేవుణ్ణి నమ్ముకున్నారో లేదో ఆత్మహత్య చేసుకుంటే డైరెక్ట్గా నరకానికే భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం సంఘాన్ని కట్టడం స్థానిక సంఘం లోగోత్ సంఘం సార్వత్రిక సంఘాన్ని కూడా వ్యాప్తిలో మనం కూడా పాలి భాగస్తులు కావాలి ఇక్కడ మొదటిగా మనం చూస్తున్న కుటుంబం ఎవరంటే అకుల్ల పిస్కిల్ల వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే పర్వాలేదు పౌలు గారు మీరు ఎఫ్ఎస్ వెళ్తారా మేము వస్తాం అక్కడికి పదండి వెళ్దాం ఆరోగ్యమా పర్వాలేదు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజన్లోని సంగములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు కుటుంబం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో భార్య భర్త ఆటోమేటిక్గా పిల్లలు ఫాలో అవుతారు ఫ్యామిలీ అంతా దేవుల్లో ఉంటే సంఘం నానాటికి ఆత్మీయంగా వృద్ధి చెందుద్ది సంఘం స్ట్రాంగ్గా ఉంటే సమాజంలో అనేకుల్ని క్రీస్తు వైపు మనం ఆకర్షించవచ్చు అకుల్లా ప్రెస్కిల్లా ప్రాణాలను తెగించారంట దేవుని కోసం పరిగెత్తారంట ఈ రోజుల్లో డిస్కషన్ ఏంటంటే భార్య భర్త అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉందో వాళ్ళ రిలేషన్ ఎలా ఉందో ఆ రోజుల్లో డిస్కషన్ ఏంటో తెలుసా ఆ రోజుల్లో వాళ్ళిద్దరి ద్వారా ఏం జరుగుతుందో అబ్బా అకుల్ల పిసికిల్లా అంట కొరిందిలో పౌలు గారితో ఎంతో సేవ చేశారు ఎంత ప్రేమగలిగిన కుటుంబం పౌలు గారు ఎక్కడికి వెళ్తే వెనకాల వీళ్ళు పరిగెడుతున్నారు కరపత్రాలు పంచుతున్నారు సువార్త ప్రకటిస్తున్నారు బహిరంగ సువార్త అన్ని విధాలుగా కూడా ఈ అకుల్ల పిసికిల్లా దేవుని కోసం నిలబడ్డారు ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి సంఘంలో మీరు కూడా పాలి భాగస్తలే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది ఇది దేవుని సంఘం దేవుని సంఘం కట్టబడాలి వృద్ధి చెందాలి అంటే అకుల్లా పిస్కిల్లాలు మన సంఘంలో లేవాలి భారం కలిగిన వారు లేవాలి తెగించేవారు లేవాలి నేను దేవుని కోసం జీవిస్తాను దేవుడు నాకు ఎంతో చేశాడు ఆయన ఇచ్చిన మహా గొప్ప రక్షణ ఉద్యోగము ఆరోగ్యం ఇవి చాలు నేను ఏ కోసం ఏదో ఒకటి చేయాలి పాస్టర్ గారు నేను ఏం చేయగలను నన్ను నన్ను ఏ విధంగా సహకరించమంటారు అని అడిగితే ఎంత ఆనందంగా ఉంటుంది పౌలు గారు అంత అద్భుతంగా పరిచయం చేశాడు గల కారణం ఏంటంటే ఆ దినాన అకుల్ల పిస్కిల్లా జీవనోపాధిని సైతం పక్కన పెట్టి దేవున్నే సమస్తంగా పెట్టుకున్నారు అట్లానే ఉద్యోగాలన్నీ మానేస్తామని నేనైతే చెప్పట్లేదు వాళ్ళు ఉద్యోగం వాళ్ళ జీవనోపాధి గురించి కూడా ఎక్కువ ఆలోచించాల దేర్ ఫోకస్ ఈజ్ గాడ్ అండ్ గాస్పల్ వారి ఫోకస్ అంతా ఒకటే దేవుడు స్వార్థ మన ఫోకస్ అంతా ఎప్పుడు డబ్బు సంపాదన పిల్లలు ఇదే చాలా రివర్స్లో మనం వెళ్తున్నాం ఉదయకాల సమయంలో సంఘం కట్టబడాలి అంటే సంఘ పరిచయలో సహకరించిన మొదటి వ్యక్తి ఎవరంటే మొదటి వాళ్ళు అకుల్లా రిస్కి రెండవది కొంచెం ముందుకెళ్ళిపోదాం తిమోతి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము అపోతున్న పావులు బైబిల్ తీయండి తద్వారా మీకు అర్థమవుతుంది అపోసిన పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పదహారో వచ్చినాం పేజ్ నెంబర్ ఎవరైనా చెప్పదరా వన్ నైంటీ ఫోర్ ఓకే ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి అందు కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను నాకు తెలిసి చాలాసార్లు ఈ పేర్లు మనం వినం ఎప్పుడు పౌలు ఒకటి మనకు బాగా తెలుసు తిమోతి ఒకటి బాగా తెలుసు బాగా వింటా ఉంటాం పౌలు అద్భుతంగా సేవ చేశాడంటే వెనకాల సంఘ పరిచరలో ఒక పిల్లర్స్ లాగా నిలబడిపోయారు పౌలు గారు మీరు చేయండి మేము వెనకాల మేము ఉంటాం సంఘ పరిచరలో సహకరించిన మరొక వ్యక్తి ఎవరంటే ప్రభు అన్నాడు పౌలు తిమోతికి లెటర్ రాస్తూ అంటున్నాడు ఒనేసి ఫోరు ఇంటి వారి కనికరము చూపునగాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి ఆ రోజుల్లో ఏరోప్లెయిన్స్ లేవు ఆ రోజుల్లో బస్సులు లేవు కారులు లేవు ఆ రోజుల్లో నడక ప్రయాణం కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేశా పౌలు గారేమో సంఖ్యల్లో ఉన్నాడు చెరసాల్లో పెట్టారు సువార్త ప్రకటిస్తున్నాడని ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడంట వాట్సాప్ లేదు గూగుల్ లొకేషన్స్ లేవు చాట్స్ లేవు ఫోన్లు లేదు వెతుక్కుంటూ వెళ్ళాడు పౌలు గారు ఎక్కడున్నాడు అయ్యో నా ఆత్మీయ తండ్రి పౌలు ఎలా ఉన్నాడో ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అయ్యో సువార్త ప్రకటిస్తున్నాడు ఎంతో ప్రయాసపడుతున్నాడు మా పాస్టర్ గారు ఎలా ఉన్నారో అని చెప్పి ఒనేసి ఫోరు శ్రద్ధగా వెతికాడంట అన్ని ఊర్లు తిరిగి తిరిగి న్యూస్ పేపర్ లేదు లెటర్స్ లేవు ఏమీ లేవు నడక ప్రయాణం వెళ్ళి దాక్కుంటూ వెళ్తూ అటు ఇటు రోమా సైనికులకి కనబడకుండా వెళ్ళి శ్రద్ధగా నన్ను వెతికాడు అబ్బబ్బబ్బా ఒనేసి ఫోర్కి దేవుడు కనికరము చూపును గాక ఎందుకంటే రోమాకు వచ్చాడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడలేదైనా నన్ను కనుగొన్నాడు అనేక పర్యాయములు ఆదరించెను మూడు నెలలైపోయింది నాలుగు నెలలో ఉన్నా మనం నేర్చుకోవాలి ఇంకా ఇప్పుడు వరకు త్రీ మంత్స్ బేసిక్స్ అన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి ఇది దేవుని సంగము ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలి ఒనేసి ఫోరు సంఘ కాపురి పట్ల బాధ్యత వహించాడు రెండవది ఆదరించాడు చాలాసార్లు పాస్టర్ గారికి ఏంటండి ఆయన హ్యాపీగా ఉంటాడు కార్లో వస్తున్నట్టున్నాడు వేగనార్లో పాస్టర్మ్ గారు వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారుగా అనుకుంటా బయటికి బాగానే కనిపించచ్చు కానీ లోపల ఎలాంటి పరిస్థితి ఉంది ఎప్పుడైనా సంఘం కనుగొందా విషయం అడిగిందా పట్టించుకుందా బాధ్యత ఎవరిని బలవంతం చేసేది కాదు ఇది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు ఒక స్టేజ్ వరకు పిల్లలను చూస్తాం మనం తల్లిదండ్రులు చూస్తారు పిల్లలు పెద్దవాళ్ళు తర్వాత తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలని ఇష్టపడతారు పిల్లలు చూసుకోవాలి జాగ్రత్తగా మమ్మల్ని అని దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ సంఘము కూడా ఆత్మీయ తండ్రిని సంఘ కాపర్ని పట్టించుకోవాలి ఇది వాక్యానుసారం ఒనీస్ ఫోర్ అంట పౌలు గారు ఇంత కష్టపడ్డాడు నా కళ్ళ ముందు చూశాను నేను సేవ సువార్త ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు అని చెప్పి శ్రద్ధగా వెతికాడు కనుగొన్నాడు అనేక పర్యాలు ఆదరించాడు చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన కుటుంబం కాబట్టి నేను చెప్తున్నాను చాలా ఇబ్బందులు పడ్డాం సేవలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను చూస్తున్నాను మా సేవ కుటుంబం చిన్నప్పుడు నేను అలాగే మా ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురం స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత చాక్లెట్లు బిస్కెట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం పిల్లలు స్నాక్స్ అంతే కదా తినడానికి ఏం ఉండేది కాదు ఇంటికి వచ్చిన తర్వాత ఆకలి వేసేది కొన్నిసార్లు రైస్ ఉండేది కాదు తినడానికి కర్రీ ఉండేది కాదు ఏముండేది కాదు అప్పుడు ఒక మాట అనేవాళ్ళు అమ్మ నాన్న టెస్టింగ్ టెస్టింగ్ అనేవాళ్ళు మా కోడ్ ఏంటంటే కోడ్ లాంగ్వేజ్ టెస్టింగ్ అంటే పరీక్ష దేవుడు పరీక్షిస్తున్నాడు ఏముండేది కాదు డబ్బులు ఒక రూపాయి కూడా ఉండేది కాదు పరిస్థితి నాకు బాగా గుర్తు ఇంటికి మరి గండిగుంట నుంచి రాజుబాబు గారు అని ఒక సేవకులు చాక్లెట్స్ బిస్కెట్స్ చాలా తీసుకొని ప్యాకెట్స్ తీసుకొని మేము మచిలీపట్లలో ఉంటే వచ్చి సాయంత్రం మమ్మీ అంది మీరు ప్రార్థన చేసుకుంటే వేసే పంపిస్తారని మేము ముగ్గురం అన్నదమ్ములం మోకరించి ప్రార్థన చేసాం ఏసయ్యా మాకు చాక్లెట్లు బిస్కెట్లు పంపించండి ఆయన వచ్చాడు ఆయన వచ్చి అవన్నీ ఇచ్చినప్పుడు మాకు చాలా సంతోషం ఎగిరి గంతులు వేస్తాం ఇక్కడ చాక్లెట్లు బిస్కెట్లు గురించి కాదు నేను మాట్లాడేది ఒక వ్యక్తి సేవుకుని పట్టించుకొని ఆదరించాడు సంఘం సంఘ కాపరిని అన్ని విషయాల్లో బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత సంఘానిది సంఘ కాపరిగా వి జీవ్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద చర్చ్ ఈ వారంలో మూడు రోజులు నేను వేరే ప్రాంతాలకు వెళ్ళాను నేను వారంలో నాకు అసలు రెస్ట్ లేదు మా నాన్నగారితో కలిసి సేవ చేసిన ఒక వ్యక్తి మచిలీపట్నంలో సాల్మన్ రాజు అని ఆయన చనిపోతే నేను మచిలీపట్నంలో ఉన్నాను రెండు రోజులు అసలు నాకు రెస్ట్ లేదు నిద్ర లేదు సరిగ్గా ఇంకో మీటింగ్ ఉంటే మరి వెళ్ళి వెళ్ళొచ్చాను అయినా ఐ గివ్ మై హోల్ హార్ట్ టు ద చర్చ్ అవసరమైతే రాత్రంతా కూర్చొని వాక్యం నేను సిద్ధపడుతూ ఉంటాను ఎందుకంటే మై హార్ట్ ఈస్ ద చర్చ్ పన్నెండు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను నేను సువార్త ప్రకటించాను ఇప్పుడు నా సమస్తం నా సంఘానికి నేను సమయాన్ని కేటాయించాలి ఇఫ్ ఐ గివ్ మై హోల్ హార్ట్ టు ద చర్చ్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బిలీవర్స్ టు రెస్పాండ్ సంఘాన్ని సంఘ కాపర్ని బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత సంఘానిదే ఇది నాట్ బై ఫోర్స్ ఇది ఒత్తిడితో కాదు ఇది వాలంటీరీగా రావాలి స్వచ్ఛందంగా రావాలి పౌలుకి ఒనేసి ఫోర్ ఎంతగానో వెళ్ళి సహకరించాడు పట్టించుకున్నాడు పై కింద చూడండి పద్దెనిమిది వచ్చిన చూడండి అతడు ఎఫ్ఎస్లో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు అబ్బా నేను ఎఫ్ఎస్సీలో ఉంటే నీ ఒనేసిఫుర్ నన్ను ఎంతో పట్టించుకున్నాడు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక కోసం వెతికి 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 రోమా వచ్చాడు అంత మాత్రమే కాదు నేను ఎఫ్ఎస్లో ఉన్నాను చూడండి అప్పుడు కూడా నన్ను ఎంతగానో ఈయన ఆదరించాడు పైన ఉన్నారు ఇద్దరు ఉన్నారు చూడండి పదిహేను వచ్చిన ఇప్పుడు వెళ్ళండి పైకి పైకి వెళ్ళండి ఎంత బాధపడుతున్నాడు పౌలు అంటే సంఘ కాపరి కూడా ఎంత బాధ ఉంటుందో చూడండి ఏం అనుకుంటాం మనం బాగానే ఉన్నా నవ్వుతున్నారు కదా అనుకుంటాం సంగకాపుర పౌలు ఎంత బాధపడుతున్నాడు చూడండి ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదు వారిలో ఫుగెళ్ళు అను అనువారు ఉన్నారు చాలాసార్లు ఈ పేర్లు చదవం ఈ వాక్యాలు మనం చదవం పౌలు ఎంత ఆవేదనతో చెప్తున్నాడు చూడండి ఈ ఫుగెళ్ళు హెర్మొగనే ఉన్నారు వాళ్ళు కూడా మేలు పొందారు ఆత్మీయంగా కానీ వాళ్ళు నన్ను మర్చిపోయారు వాళ్ళు నాతో లేరు అందరూ ఆశ్రయాలో ఉన్న విశ్వాసులు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను ఒంటరి వాడినైపోయాను కానీ ఉనేస్ ఫోర్ మాత్రం నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఆదరించాడు నన్ను పలకరించాడు నన్ను పట్టించుకున్నాడు సంఘం యొక్క కర్తవ్యం మేలు పొందుతున్న ఆత్మీయంగా తిరిగి మనం సంఘ కాపరిని సంఘ కాపరి కుటుంబాన్ని సంఘ బాధ్యతలను సంఘ అవసరతలను పట్టించుకోవాల్సిన బాధ్యత సంఘానిది అది చెప్పకపోతే తప్పు నాదవుతుంది అందుకే సంఘ పరిచయలో సహకారులు మొదటిగా అకుల్లా ప్రిస్కిల్లా రెండవదిగా ఎవరిని చూసాం ఇప్పటి వరకు వన్ ఎయిస్టీ ఫోర్ మూడోది కొంచెం ముందుకెళ్ళిపోదాం అపోస్తుల కార్యములు ఏడుగురిని చూపిస్తాను క్లుప్తంగా చెప్పాలంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరి గురించి ఒక గంట చెప్పచ్చు కానీ మన సమయాభావాన్ని బట్టి త్వరగా మనం వెళ్ళిపోదాం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో చాలాసార్లు స్త్రీలు మేమేం ఏం చేయగలం అనుకుంటారు అపోస్తుల కార్యములు పదహారు పద్నాలుగు వన్ నైన్టీన్ పేజ్ నెంబరు అప్పుడు లూది అయ్యను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊద రంగు పొడిని అమ్ము తోయితైరా పట్నస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచాను ఎంత అద్భుతమైన విషయం లేడీస్ ఏమనుకుంటారంటే మేమేం ఏం చేయగలం అంత జెంట్సే కదా లేడీస్ ద్వారా దేవుడు సంఘాన్ని కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి లూది ఒక స్త్రీ ఫిలిప్పి అంత విగ్రహారాధన పట్నం యూదులుండే ప్రాంతం ఆ ప్రాంతానికి సువార్త ఎలా వెళ్ళిందో తెలుసా నదీ తీరానికి వెళ్ళిపోయి చూస్తున్నారు ఎవరన్నా వస్తారేమో సువార్త ప్రకటిద్దామని ఎవరు పౌలును మిగతా శిష్యులు చూస్తే వీళ్ళు ఉన్నారు ఎవరు లూదియా ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు వెంటనే వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు దేవుడు అద్భుతంగా ఆమెను రక్షించుకున్నాడు లూదియా ఒక మాట అంత చూడండి ఏమంటుందో చూడండి పదిహేను వచ్చినంలో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్త్యసం పొందినప్పుడు లూదియా ఏమంటుందో చూడండి లూది ఏమంటుంది నేను ప్రభువునందు విశ్వాసం విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను పౌలు గారు మీరు ఎలా వెళ్ళిపోతారండి దాటి ఇదిగో నేను రక్షణ పొందానంటే దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు మీ ద్వారా సువార్త నాకు అందింది పౌలు గారు ఒకటి చెప్తున్నాను నా ఇంటిని ఆరాధన కేంద్రంగా నేను మార్చేస్తున్నాను రైస్ దాడు అమ్మో మా ఇల్లు యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నామండి లేకపోతే ఎలా ఇవ్వగలమండి లేకపోతే ఏం చేయగలమండి అసలు ఆది సంఘానికి మనకు అసలు ఎక్కడ పోలిక కనిపించట్లా బైబిల్ చదువుతాం ప్రసంగాలు వింటాం ఓ చేస్తూ ఉంటాం కానీ దేర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ మనం విశ్వాసాలు అనుకు మనం అనుకుంటున్నాం అంతే అసలు ఆది సంఘంలో విశ్వాసులకి మనకి వన్ పర్సెంట్ కూడా మనలో లేదేమో అనుకుంటా నేనైతే నా వరకు నేను అనుకున్నాను ఆది ఉన్న విశ్వాసులు ఆమె అప్పుడే రక్షణ పొందింది నూతన విశ్వాసి కానీ ఏం చేస్తుందంటే నా ఇంటిని దేవుని సాగు వాడుకోండి ఇక్కడ చర్చి లేదు కదా ఫిలిప్పీలో ఆ రోజుల్లో ఎక్కువ హౌస్ చర్చెస్ ఇంట్లోనే చర్చి జరిగేది ఆరాధన జరిగేది నా ఇల్లు ఇదిగో హాల్ ఇంత పెద్దది ఒక భక్తుడు అన్నాడు ఇంటినే ఆరాధన కేంద్రంగా మార్చింది ఐరోపా ఖండంలో మొట్టమొదటి సంఘం ఎక్కడ కట్టబడింది అంటే లూదియా ద్వారా ఫిలిప్పీలో కట్టబడింది ప్రైజ్ ద లా ఒక లేడీ నేనేం చేయగలను ఎప్పుడు అనుకోవద్దు వైస్ ఈ విజయవాడ నగరంలో దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు మీ ద్వారా అనేక ఆత్మలు రక్షించగలడు దేవుని కోసం మనం ఏం చేసాం అది ఆలోచించండి ఎప్పుడు ఎప్పుడు దేవుని నుంచి నేను మేలు పొందుకోవాలి ఆశీర్వదింపడాలి అని కోరుకోవడం తప్పలేదు నేను దేవునికి ఏం చేశాను లూదియా ఏం చేసిందంటే పౌలు గారు దయచేసి మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దని చెప్పి బలవంతం చేసిందంట దేవుని సేవలో అలాంటి స్త్రీలు కావాలి సిటీస్లో ఏమో కానీ పన్నెండు సంవత్సరాలు ఎక్కువ నేను విలేజ్ మినిస్ట్రీ వెళ్ళాను ఎక్కువ డెబ్బై శాతం విలేజెస్కి వెళ్తాను రిమోట్ ఏరియాస్కి వెళ్తూ ఉంటాను ఇదివరకు ఒక డొక్కు వ్యాన్ ఉండేది నా దగ్గర వ్యాన్ పెట్టుకుని బాగా వెళ్ళేవాడిని విలేజెస్లో స్త్రీలు చూపించే ప్రేమ అసలు మన మాటలతో వర్ణించలేము వాళ్ళకు ఉండేది ఆ మంచం ఏమంటే నొలక మంచం వచ్చిన వెంటనే బయట వేసేస్తారు వరండాలో ఆ లోపలికి పూరు వెళ్ళటానికి కూడా పాస్టర్ గారు కష్టం అని చెప్పి వెంటనే వేసేసి మంచి దుప్పటి వాళ్ళకు దాంట్లో తీసుకువచ్చి వెంటనే వాళ్ళకున్న ఫ్రూట్స్ ముంజులు కొబ్బరి బోండాలు అన్నీ కొట్టి పాస్టర్ గారంటే వాళ్ళకి చాలా దేవుని యొక్క ప్రతినిధి దిగ వచ్చేసాడు అని లూదియా కూడా ఆతిథ్యం ఇచ్చింది తన గృహాన్ని బార్లా తెరిచి దేవుని సంఘానికి ఇచ్చేసింది సంఘంలో సంఘ పరిచయలో సహకరించే వాళ్ళు కావాలి దేవుడు ఎన్ని చేయిట్లా మనకి ప్రతిసారి మెజర్ చేసుకుంటాం దేవునికి ఎంత చేసినా తక్కువే మనం జీవితాంతం చేసినా తక్కువే లూదిగా ఏం చేసిందంటే తన ఇంటిని ఆరాధన గృహంగా ఆరాధన కేంద్రంగా మార్చేసింది ఆతిథ్యం ఇచ్చింది హాస్పిటాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డబ్బు మనం ఎప్పుడు తీసుకెళ్ళాం మనం మిగిలేదేంటంటే ప్రేమే ప్రేమ ఆతిథ్యం అందుకే అంటాడు మొదటి పేతురు నాలుగు తొమ్మిదిలో సనుగు కొనకుండా ఆతిథ్యము చేయుడి ఏం హాస్పిటాలిటీ ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ మా అమ్మగారి గురించి నేను ఊర్లో వెళ్తుంటే అమ్మగారండి ఆతిథ్యం అంటే అమ్మగారండి మెట్ట మధ్యాహ్నం మేము వస్తాం మేము వస్తున్నామని విషయం ఆవిడ తెలీదు వెంటనే వచ్చిన వెంటనే ముందు భోజనం వడ్డించేసి మాకు భోంచేయమంటారండి అని గ్రామాలకు వెళ్ళినప్పుడు మా అమ్మగారు గురించి చెప్తూ ఉంటారు కారణం మాకేం లేదు బిర్యానీలు ఏమి లేవు ఉన్నదే దొండకాయ కూర లేకపోతే ఏదో ఒకటి ఆతిథ్యము ప్రేమ మ్యాటర్స్ సంఘం యొక్క బాధ్యత ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి లూది అలాంటి స్త్రీలు లేవాలి దేవుని సేవలో ముందుండేవారు కావాలి పరిచర్యలో అది వంటపన నేను చేస్తానండి నూతన సంఘం కదా అన్ని విషయాల్లో చాలా ఆశ్చర్యం కలుగుద్ది నేను ఎప్పటికీ మళ్ళీ చెప్తున్నాను బైబిల్ కాలేజ్కి వెళ్తే నేను ఎంఏ ఇంగ్లీష్ చేసి గోల్డ్ మెడలిస్ట్గా వెళ్తే బైబిల్ కాలేజ్కి వెళ్తే నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా మాస్టర్ ఆఫ్ డివినిటీ ఎండి చేద్దామని వెళ్తే నన్ను ఫస్ట్ రోజు నాకు ఇచ్చిన డ్యూటీ ఏంటంటే మొత్తం ఆ పది టాయిలెట్లు కడగమన్నారు అందరికొచ్చిన టాయిలెట్ ల్యాబరటరీ మొత్తం పది టాయిలెట్స్ క్లీన్ చేయమన్నారు నాకు ఏం చేయాలి ఏడుపు ఒక్కటే తక్కువ మొహం మార్చేసాను నేను వెళ్ళి నెమ్మదిగా నాకు ఇచ్చిన డ్యూటీని నెమ్మదిగా చేసుకుంటూ ఏడుపు వచ్చేసింది అయినా చేశాను ఈరోజు నా నేను చెప్తున్నాను నాకు ఇష్టం మళ్ళీ సెకండ్ డే నాకు ఇచ్చిన డ్యూటీ ఏంటి తెలుసా మొత్తం ఇరవై డైనింగ్ టేబుల్స్ ఉంటాయి ఆ ఇరవై డైనింగ్ టేబుల్స్ మీద అందరూ తిని వదిలేసిన ఎంగిలి మెతుకులు అవన్నీ మొత్తం తుడిచి తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేయమన్నారు ఇంట్లో కూడా నేను ఎప్పుడు చేయలేదు అక్కడ బైబిల్ కాలేజీలు అన్నీ నేర్పించాను నాకు అలాగే నాన్నగారు వెనకాల ఆల్రెడీ చాలా నేను నేర్చుకున్నాను పరిచయలో ముప్పై సంవత్సరాలు ఈ దినాన సంఘ పరిచరలో ప్రతి ఒక్కరు కూడా పాళి కావాలి నన్ను చేయలేమంటారు ఏంటండి నన్ను ఓడమంటారేంటి ఎప్పుడు ఇది సంఘము మన ఇంట్లో మనం ఎలా చేస్తామో సంఘంలో కూడా ఇది దేవుని ఇల్లు ఇది మన ఇల్లు మనసంగము నేను చేయాలి ఇదిగోండి కొన్ని చోట్ల పల్లెటూరులు వెళ్ళండి కొన్నిసార్లు తెలుసుది చీపురు చర్చ అయిపోయిన వెంటనే ఊడుస్తారు మొత్తం ఊడ్చేటప్పుడు లాక్కుండా తెలుసా మహిళలు స్త్రీలు అయ్యగారు నేను ఊడుస్తాను అయ్యారు నేను చీపురు కోసము ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటారు ఎందుకు దీవెనలు రావాలని మనకేమో ప్రెస్టేజీ సిటీ కల్చర్ నో దేవుని పని ఎంత చేసినా తక్కువే అందుకే మా యూత్ ఫర్ జీజస్లో పన్నెండు సంవత్సరాలు యవనస్తులు నేర్పించాం పరిచర్య వాలంటీర్గా ఉండటం అనేది దీవెన ఆశీర్వాదం ఇక్కడ కూడా ఈ సంఘ పరిచయలో సహకరించిన మూడవ వ్యక్తి ఎవరంటే లూదియా నాలుగోది కొంచెం ముందుకెళ్ళిపోతాం చూడండి కొలస్స్రీల్ రాసిన పత్రిక అబ్బా సంఘ ఎంత ఎంతమంది సహకరించారో చూడండి సంఘం 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 అంటే సంఘం వెనకాల ఎంత ప్రయాసం ఉంటుంది ఆ పోస్తున్న పౌలు సంఘం కట్టాడంటే ఎంత ప్రయాసం ఉంది వెనకాల కొలస్ట్రీల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో ఉచినంలో ఒక వ్యక్తి ఉన్నాడు లూక అను ప్రియుడైన వైద్యుడును అమ్మో లూక్ ద ఫిజిషియన్ ఒక డాక్టర్ అయ్యి ఉండి డాక్టర్ వృత్తిలో ఉన్న లూక ఏం చేశాడంటే పౌలు గారు వెనకాల తిరిగాడు చాలాసార్లు మనకున్న డిగ్రీలు బట్టి ఎంబీఏ పిహెచ్డీ లేతే ఎంసీఏ బీటెక్ మన డిగ్రీలు బట్టి మనం గర్విస్తూ ఉంటాం దేవుని పరిచర్యల్లో మన డిగ్రీలు పక్కన పెట్టాలి మన క్వాలిఫికేషన్స్ మన పొజిషన్స్ లేతే మనకున్న ఉద్యోగ స్థితి పక్కన పెట్టాలంతే